అందరికి దండాలు మహారాజా. తారాజువ్వల పండగ వచ్చింది మహారాజా, దీపావళి పండగ వచ్చింది మహారాజా. మమ్మల్ని పిట్టల ద్వారా అంటారు మహారాజా. నా పేరు పెద్ద పిట్ట. నా పేరు చిన్న పిట్ట. మా అమ్మ పేరు వసపిట్ట. మా నాన్న పేరు నసపిట్ట. అందమైన కార్యక్రమానికి పోటీకి ఇద్దరు అందాల యాంకర్లు ఉంటే బాగుంటారని రష్మి గారిని అనసూయ గారిని పెడదాం అనుకున్నా మహారాజా. కానీ ఈ పురాలు దెబ్బలాడుకుంటే నా అపరాలు బద్దలైపోతాయి, కాపురాలు పగిలిపోతాయని చెప్పాలని పెట్టలేదు, పక్కనే కూర్చోబెట్టాం మహారాజా. మరి వచ్చేది మహారాజా, ఉచ్చేది వస్తే బాగు అని చెప్పేసి సుమారు గిఫ్ట్ ఇద్దాం అని చెప్పేసి గుమ్మడికి అంత బంగారం తెచ్చాం మహారాజా. కానీ కుక్కలు నాకని చెప్పి దారుణం వదిలేసాం మహారాజా. మహారాజా మాకు అసలు క్యాష్కి కొదవే లేదు మహారాజా. ఇంట్లో ఏళ్ళుంటే ఎలకలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే పందికొక్కలు తినేస్తున్నాయి, నోట్లు ఉంటే నక్కలు తినేస్తున్నాయి, చిల్లర డబ్బులు ఉంటే సేవలు తినేస్తున్నాయని డబ్బు అంతా తీసుకెళ్ళి సుమ్మగారు ఇంట్లో పడేసాం మహారాజా. డబ్బు అంతా పట్టుకెళ్ళి ఆవిడ క్యాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు మహారాజా. మహారాజా మరి ఆది గారి గురించి చెప్పాలంటే అందమైన కామెడీ కింగ్ మహారాజా. ఆ అందం ఇంకొంచెం ఉంటే బాగుంటుందని బూటాన్ని పంపించి బుగ్గ మీద బుగ్గసొట్ట పెట్టించాం మహారాజా. కట్ చేస్తే ఎమ్మెల్యేలా ఇండస్ట్రీ అంతా గోళ, ఆడియన్స్ అంతా ఒకటే ఏలా, అదే మా ఆది గారి లీల. మరి ఈ ప్రోగ్రాంకి ఈ పోటీలకి చాలా మంది వచ్చారు మహారాజా. ముందుగా చెప్పాలంటే డి ప్రోగ్రామ్ నుంచి వచ్చారు మహారాజా. వాళ్ళని చూసి మాకు చాలా జాలేసింది మహారాజా. ఎందుకంటే డాన్స్ చేసుకోవడానికి స్థలం లేదని ఓ తెగ బాధపడిపోతుంటే 25 ఎకరాలు రాసి ఇచ్చాం మహారాజా. కానీ శివరాకర్లో సంతకం పెట్టలేదని మా మీద ఎగిరారు. చివరికి ఎగిరిడే వాళ్ళకి డాన్స్ అయిపోయింది మహారాజా. మరి మహారాజా ఇటీవలే జూ పార్క్ లో కోతులు ఎక్కువైపోయినాయి మహారాజా, అందుకే పటాసు ప్రోగ్రామ్ కూడా పెట్టారు మహారాజా. ఆ కోతులు పెడితే మహారాజా అక్కడ టపాసులు పేలట్లే అని చెప్పి ఇక్కడ పేలుద్దామని వచ్చారు మహారాజా. కానీ ఇక్కడ పేలవు మహారాజా. ఈ పోటీలో నేను అందరితో కలిసి పోటీ పడడానికి పోవే పోరా ప్రోగ్రామ్ నుంచి ఇంకొంతమంది వచ్చారు మహారాజా. ఆ ప్రోగ్రామ్ సుడిగాలు సుదిగారు పక్కన అందమైన లేడీ యాంకర్ కావాలి మహారాజా. సమయానికి అమ్మాయి దొరకకపోతే కుర్రోని బట్టి గెటప్ వేసి వేయించాం, ఆ అబ్బాయి కంటిన్యూ అయిపోతుంది మహారాజా. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి మహారాజా, ఇక్కడ పోవే పోరా ప్రోగ్రామ్ లో సపోర్ట్ చేయడానికి ఇంకో పోరాగాడు వచ్చాడు మహారాజా. ఆయనే ఆటో రామ్ ప్రసాద్ అని మాకు జాన్ జిగ్రీ దోస్తు మహారాజా. మాకు వ్యాపారంలో కోట్లు కలిసి వస్తుంటే మందు పార్టీ కావాలని అడిగితే ఫోన్లే పాపం అడిగాడు కదా అని ఎలగల మందు పార్టీ ఇచ్చాం. మహారాజా జగమరిగని ఆర్టిస్టులు జబర్దస్తులు. మళ్ళీ వాళ్ళు సూటుగాళ్ళు నాటుగాళ్ళు పోటుగాళ్ళు దీటుగాళ్ళు మొనగాళ్ళు. అంతేకాదు మహారాజా, ఆ జబర్దస్త్ లో అందగాళ్ళు కూడా ఉన్నారు మహారాజా. ఆయన పేరే రాకెట్ రావు మహారాజా. పేరు రాకెట్ రావు కాక చూడడానికి పాకటం తింటాడు మహారాజా. మహారాజా మరి మీ అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. సంగనే కాముడే సందమ్మావా, ఆశలే తీరని సందమ్మావా. ఈ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ మెమరీ అబ్బా, సూపర్ మెమరీ. మామూలు విషయం కాదు, అసలు ఇన్ని డైలాగులు గుర్తుపెట్టుకుని మొత్తంగా చెప్పడం, అందులోనూ ఎక్కడ మిస్ అవ్వకుండా ఒకళ్ళు మధ్యలో ఇంకొకళ్ళది అందుకోవడం అనేది సూపర్. రాఘవ సార్ చాలా బాగుంది.